హలో నమస్తే, వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు నేను యాక్టివిటీ బుక్ వీడియో చూపిస్తున్నాను. ఇది డ్రీమ్ హౌస్ అని బాబీ స్టిక్కర్ బుక్. ఇది పిల్లలకి మనం గిఫ్ట్ చేయడానికి కానీ మన పిల్లలకి కానీ మంచి యాక్టివిటీ అండి. సో మా పాపకి నేను ఇది కొన్నాను. తను చేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఓకే ఇది వీడియో చేసి చూపిద్దాము. అంటే మీరు ఎవరైనా బర్త్డేస్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా 4 to 8 or 9 years ఏజ్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది గర్ల్స్కి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది బార్బీ థీమ్లో ఇలాగ చాలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి స్టిక్కర్ బుక్స్. ఇక్కడ బార్బీ హౌస్కి మనం డిజైన్ చేయడం, ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ అని చెప్పి. సో ఇలాగ ఇది ఫస్ట్ పేజ్ వచ్చి లివింగ్ రూమ్ ఉంది. ఈ లివింగ్ రూమ్లో ఇలా ఖాళీగా మనకి ప్లెయిన్గా కనిపిస్తున్నాయి కదా, అక్కడంతా మనం డెకరేట్ చేయాలి. సో ఈ పింక్, పర్పుల్, ఇక్కడ పింక్ ఉంది కదా, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి స్టిక్కర్స్ ఉంటాయండి ఈ బుక్లోనే. సో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మనం స్టిక్ చేసుకోవాలి. సో గర్ల్స్కి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మా పాపకి బాగా నచ్చింది. ఇలా ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క రూమ్ థీమ్ లాగా ఉంటుంది, వాళ్ళకి ఇది కలర్ఫుల్గా ఉంటుంది అండ్ వాళ్ళకి ఒక ఐడియా కూడా వస్తుంది ఇల్లు ఎలా ఉంటుంది దాని గురించి. ఇవి స్టిక్కర్స్ అన్నమాట. మనకి సెంటర్ పేజ్లో ఇలా స్టిక్కర్స్ అన్నీ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఫస్ట్ పేజ్ స్టిక్కర్స్ కట్ చేసేసానండి తనకి అంటించుకుంటుంది అని చెప్పి, బట్ అప్పుడు ఐడియా వచ్చింది ఒకసారి ఈ వీడియో రికార్డ్ చేద్దామని. అందుకని నేను ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇలా సెంటర్ పేజ్లో మనకి స్టిక్కర్స్ ఇచ్చారు, ప్రతి పేజ్ మెన్షన్ చేశారనమాట ఆ స్టిక్కర్స్వి. ఆ పేజ్ స్టిక్కర్సే మనం కట్ చేయ, ఇక్కడ 2-3 అని ఉన్నాయి కదా, ఆ 2-3 పేజెస్ స్టిక్కర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇది పేజ్ మొత్తం కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి తీసి ఆ 2-3 పేజ్లో ఆ స్టిక్కర్స్ అంటించుకోవచ్చు. కట్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఆ స్టిక్కర్స్ కట్ చేసేసాను. సో 2-3 పేజ్ అంతా ఇది ఒక ఇమేజే, దీనికి లివింగ్ రూమ్ అనమాట. ఈ స్టిక్కర్స్ అన్నీ మనకి ఇందులోనే ఉన్నాయి. ఇది నేను మా పాప కోసం కొన్నాను, బాబుకి మేజెస్ బుక్ కొన్నానండి. కానీ మా అబ్బాయి ఈశాన్ తనకి ఇప్పుడు 4.5 ఇయర్స్ అనమాట, వాడు మా అమ్మాయిని చేయనీయలేదు, వాడే అంటించాడు ఈ స్టిక్కర్స్ అన్నీ ఈ పేజ్లో. ఈ వీడియో మీకు నచ్చింది, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, దానివల్లే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా కొత్త వీడియోస్ చేయాలి అనడానికి మోటివేషన్ వస్తుంది. మీకు లైక్స్ చేస్తేనే నా ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో అంటే కొంచెం రెగ్యులర్ వీడియోస్ కన్నా ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, ఐడియా వస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను మా పిల్లలకు కొన్నాను, వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తే వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈరోజు ఈ వీడియో చేశాను. ఇలాగ మనకి అన్ని స్టిక్కర్స్ కూడా అక్కడ ఇచ్చిన ప్లేసెస్లో కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వీటిని చూసి వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. మేబీ ఫ్యూచర్లో కూడా నేను దీన్ని స్టిక్కర్స్ అంతా యాక్టివిటీ అయిపోయాక దీన్ని ఎలా యూస్ చేయొచ్చో కూడా నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తాను మన ఛానల్లో.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలా మొత్తానికి ఫస్ట్ పేజ్ మొత్తం మా అబ్బాయే ఫినిష్ చేశాడండి. ఇంకా తనకు తెలియకుండా మా పాప నెక్స్ట్ 2 పేజెస్ కూడా తను స్టిక్ చేసుకుంది. ఇది నేను వీడియో తీయలేదు, జస్ట్ చూపిస్తున్నాను. స్టిక్ చేశాక ఇలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి రోజుకు ఒక పేజ్ ఇలా స్టిక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ యాక్టివిటీ. ఇది బిఫోర్ స్టిక్కర్స్, ఇది ఆఫ్టర్ స్టిక్కర్స్ ఫస్ట్ పేజ్ అండి. తర్వాత ఇది కిచెన్లో కూడా స్టిక్కర్స్ అంటించాక ఇలా ఉంది. అండ్ బెడ్రూమ్. సో ఇలాంటి యాక్టివిటీ బుక్స్ నేను పిల్లలకి యూజ్ అయ్యాయి, ఆల్రెడీ 3 చేశాను. ఆ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తానండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.